ఇక్కడ మూడు రాజ్యాల అంశంలో ప్రధానంగా ఉగాది సమయానికి రేపు మార్చిలో వచ్చే మార్చి తర్వాత ఇట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా చర్చించారు. కానీ ఆ విషయం కూడా బయట పెట్టట్లేదు. ఎందుకు బయట పెట్టట్లేదు అంటే ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలోనే అమిత్ షా గారితో దాని మీద చర్చించారు అనేది. ఇందులో వాస్తవం ఉందా? ఎస్, దాని డెఫినెట్లీ సార్. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అదే అంశాన్ని మనం ఈరోజు తీసుకున్నా, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సచివాలయంతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం. అంటే మేనిఫెస్టోలో పెట్టినది మాత్రం చేయాలని ఏం లేదు కదా వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు? వాళ్ళు అధికారంలోకి వస్తే, బీజేపీ అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామనేది మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది. వాళ్ళు అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో, అలాంటప్పుడు చేయాలని ఏముంది వాళ్ళకి? వాళ్ళు చేయడం కదా సార్. అంటే ఇక్కడ హైకోర్టు తరలింపు అనే దాని మీద ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపి దాన్ని తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అది నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాన్ని ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా గత నెల 15 డిసెంబర్ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో చర్చించడం జరిగింది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అండి, అది కర్నూలుకు హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. సో దాంట్లో ఒక రాజధాని వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కాబట్టి ఆకాంక్ష నెరవేరుస్తా ఉంది ప్రభుత్వం. దానిలో మీరు చొరవ తీసుకోమని అడగడం జరుగుతా ఉంది. సో మీరు ఖచ్చితంగా పెట్టారు కాబట్టి మీరు నెరవేర్చుకొని అడగట్లా, అంటే తప్పే లేదు అందులో. ఇప్పుడు కేంద్రం కొలీజియం కి సిఫార్సు చేయొచ్చు, చేసిన వెంటనే ఆ ప్రక్రియ స్టార్ట్ అవ్వచ్చు, ఓకే అందులో లేదు. కానీ విశాఖకి రాజధాని తరలించడం అనేది ఇప్పుడు మీ ముందున్న చిక్కుముడు వేడాలి అంటే వేడకుండా మీరు విశాఖ రాజధాని ఏర్పాటు చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? సరే, ఇప్పుడు హైకోర్టులో ఏదైతే బిల్డింగ్స్ మీరు ఇక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసే దాని మీద దాని స్టేటస్ కో ఉంది కాబట్టి దాని అక్కడ మీరు కొత్తగా ఏది రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కార్యాలయాలు కానీ ఏమో చేయదు, నిర్మాణాలు ఏం చేపట్టకూడదు. ఎస్, కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి ఏ న్యాయస్థానం కూడా చెప్పడానికి కూడా హక్కు లేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడే కూర్చొని ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలిస్తే అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయింది, మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవుతాయి. కానీ తొందరగా షిఫ్ట్ చేయాలి, ఖచ్చితంగా విశాఖపట్నానికి ఆ హోదాని తొందరగా కల్పిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది, ఎక్కువ పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంటది. ఆ ప్రాంతం ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా పెద్ద మహానగరంగా దాన్ని రూపుదిద్దుకోవాలని అంటే ఖచ్చితంగా అక్కడి నుంచే పరిపాలన జరగాలనేది ఈ ప్రభుత్వం ఆకాంక్ష. దాని ప్రకారం తొందరగా చేయమని అనట్ల తప్పట్లయింది. సో దాంట్లో మేమైతే డైరెక్ట్ గా వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని అక్కడి నుంచే పరిపాలన చేస్తే కాదనేవాళ్ళు ఎవరుంటారు, దాన్ని ఎవరు కూడా